Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888-96666. YCP MP Avinash Reddy కొద్దిసేపటి క్రితం ఒక వీడియో వదిలారు. చాలా బాధగా ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో తనని తన తండ్రిని ఇరికిస్తున్నారని చెప్పుకోడాను ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఎవరైతే వివేక కూతురు సునీత భర్త రాజశేఖర్ని కాపాడటానికే ఈ ఎత్తుగల్లని కూడాను సునీతమ్మ అని గౌరవంగా సంబోధిస్తూనే ఆమె చేస్తున్న తప్పులను ఎత్తు చూపారు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద ఒక క్లారిటీగా మాట్లాడటానికి చాలామందికి వీటి మీద చాలా రకాలుగా అనుమానం ఉన్న నేపథ్యంలో సీనియర్ జర్నలిస్టు ఎడిటర్ అలాగే తెలుగు ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అవినాష్ రెడ్డి చాలా బాధగా ఒక వీడియో విడుదల చేశారు, సునీతమ్మకి తెలియని విషయాలు కూడాను చాలా ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అంటే వివేక హత్యకు అక్రమ సంబంధాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కూడా ఉన్నాయి, తర్వాత ఎవరైతే తన దగ్గర పనిచేస్తున్నారో వారికి సంబంధించిన వారితో కూడాను అక్రమ సంబంధాలు ఉందని ఒక బాంబు పిలిచారు. అయితే ఆయన చాలా ఆవేదనగా కూడా మాట్లాడుతున్నారు. ఈ విషయం మీద ఒక సీనియర్ జర్నలిస్ట్ ఎడిటర్కి మీరు చెప్పారు. అంటే నిజానికి ఇది చాలా సెన్సేషనల్గా ఉంది. మొత్తం సమగ్రంగా తన వాదనంతా వినిపించినట్లుగా ఉంది. సిబిఐ వాళ్ళు ఇంతవరకు చేసిన ప్రత్యేకించి ఆ రామ్ సింగ్ అన్న ఆయన చేసిన దర్యాప్తులోని ప్రతి పాయింట్కి ఆయన సమాధానం ఇచ్చినట్లుగా ఉంది. ఇంకోటి ఏమిటంటే, యాక్చువల్గా నిన్న షర్మిల గారు ఎందుకో సునీత గారికి మద్దతుగా మాట్లాడినట్లుగా ఉండటం, దాన్ని తెలుగుదేశం పార్టీ మీడియా ఈనాడు జ్యోతి రెచ్చిపోయి విపరీతంగా ఇవ్వటం, అసలు అత్యంతలు కాదు, అసలు మొత్తం ఆస్తులకే కాదు అని ఒక రకమైనటువంటి ప్రచారం పెద్ద ఎత్తున చేయటం. సో మరి ఈ వీడియో షర్మిల గారు మాట్లాడడానికి ముందు చేసిందా తర్వాత చేసిందో మనకు తెలియట్లేదు, కానీ ఎక్కడ ఆవిడ పేరు అయితే ప్రస్తావించినట్టుగా మనం విన్నంతసేపట్లో లేదు. అట్లాగే సునీత గారికి రిప్లై ఇస్తున్నట్లుగా ఉంది, రామ్ సింగ్ గారి పేరు ఎక్కువ రిఫర్ చేశాడు. మరి నిజంగానే గతంలో చేసిన వీడియోను ఏమో అర్థం కావట్లేదు, కానీ ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా షర్మిల గారికి కూడా ఒక రకంగా రిప్లై, ఇదే రిప్లై అన్నట్లుగా అనిపిస్తుంది. అదేమిటంటే ఆవిడేమన్నారు, వివేక గారి ఆస్తులు గొడవ కాదు, ఆస్తులు ఎప్పుడో సునీత గారికి రాసిస్తారన్నారు కానీ అని నేను విన్నాను నిన్న షర్మిల గారి వ్యాఖ్యలు. మనం ఆవిడంటే గౌరవమే, ఆవిడ పోరాటాన్ని మెచ్చుకుంటాం, అదంతా వేరే విషయం. కానీ ఈ పర్టికులర్ పార్ట్ని ఆవిడ ఎందుకో ప్రస్తావిస్తూ ఒక మాట అన్నారు. వివేక గారి వ్యక్తిత్వ హననం గురించి అడిగితే డైరెక్ట్గా వస్తున్న ఆరోపణల గురించి ఆమె ప్రస్తావించకుండా ఆయన చాలా గొప్పవాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ఇట్లేవో చెప్పారు. వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడానికి మీడియాకి విలువలు ఉండాలి అని ఇట్లా చెప్పారు. అంటే సూటిగా సమానం చెప్పాల. స్పెసిఫిక్గా ఇప్పుడు ఈ వీడియో చూస్తే మొత్తం సునీత గారు భర్త మీద మొత్తం ఈయన అటాక్ చేశాడు, ఆయనే చంపించాడు అన్నట్లుగా ఈయన చెప్పినట్లుగా నాకు అనిపించింది. సో ఆయన్ని రక్షించుకోవడానికి సునీతమ్మ గారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని అందులో భాగంగానే తన మీద అక్కసో ద్వేషం ఈర్ష్యో వీటితోటి నన్ను నా ఫాదర్ని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఈయన అంటున్నారు. సో అందువల్ల ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే ఈ సునీత గారు చేసే వాదనలోని కొన్ని బలహీనతలు కనపడుతున్నాయి. అవేమిటంటే, ఒకటి, ఆవిడ ఉత్తరం ఎందుకు సాయంత్రం వరకు దాచిపెట్టమన్నారు, సెల్ ఫోన్ ఎందుకు దాచిపెట్టారు, అట్లాగే ఎర్ర అతని పేరేది దస్తగిరి అన్న అతనికి అతను హత్య చేశానని చెప్తుంటే అతనికి బెయిల్ ఇవ్వడానికి ఆవిడ ఎందుకు సహకరించారు, అట్లాగే రెండో భార్య షమీ మన వివేకానంద రెడ్డి గారి రెండో భార్య అయిన షమీము తోటి షమీము పెళ్లి చేసుకున్నాడా లేదా, రెండో భార్యగా ఇప్పుడు చెప్తున్నారు కదా, ఆవిడతో పెళ్ళయిందా లేదా. ఇప్పుడు ఆయన చెబుతున్నాడు 2013 నుంచి అసలు మాట్లాడలేవట వివేక గారితో. మొన్న ఎక్కడో చదివాను తండ్రి మీద బాటిల్ చేసిందని ఇట్లే మరి వాటిలో వచ్చినట్లుంది. మరి ఇవన్నీటికి సునీతమ్మ గారు సమాధానం చెప్పగలిగితే బాగానే ఉంటుంది, అది సమాధానం ఉన్నాయా లేవా. మరి షర్మిల గారు బహుశా ఈ విషయాల్లోకి వెళ్లకుండా
కేవలం వారి బాబాయ్ గారి మీద లేకపోతే సునీత గారి మీద ఉన్న అభిమానంతో మాట్లాడారు ఏమో తెలియదు, మనం వారిని ఏమి అనదాలం కానీ, బట్ ఈ ఇష్యూని ప్రెసిపిటేట్ చేసే విధంగా ఆవిడ మాట్లాడినట్టు అనిపించింది. ఇప్పుడు దానికి సమాధానంగా కానీ అంతకుముందు మాట్లాడిన దాన్నే సమాధానంగా కానీ తీసుకున్నట్లయితే స్పెసిఫిక్గా ఎస్, ఇదిగో వాళ్ళు ఏమంటున్నారు ఎంపీ పదవికి పోటీ వస్తారని చెప్పి, లేదా షర్మిలకో సునీతకో ఇమ్మన్నారు, వివేకా గారు ఇవ్వలేదు కాబట్టి ఇట్లా చేశారని అంటారు. అరే ఓ పక్కన నన్ను 300 ఇళ్ళు తిరిగాడు, నా తరఫున ప్రచారం చేశాడు, నేను ఆయన్ని ఎందుకు దూరం చేసుకుంటానని ఇతను అంటున్నాడు. అంతకుముందు అనేక సందర్భాల్లో నేను పెట్టిన ప్రతి మీటింగ్ హాజరయ్యాడు, నాకు ఆయనకు తగదే ఉందని అంటాడు, డిస్కషన్ కూడా లేదంటాడు. సో అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఇతను క్యాండిడేట్ సిట్టింగ్ ఎంపీ, ఈ ఇప్పుడు ఈ టైంలో ఒకవేళ అభిప్రాయం చెప్తే చెప్పుండొచ్చు, చెప్పినది మాత్రాన చంపేస్తారా? చెప్పడం వల్ల ఇప్పుడు ఈయనకేం వచ్చిన నష్టం ఏం లేదు కదా, చెప్పలేదని చెప్పినట్టుగా ఎక్కడ ఆధారం లేదు. ఒకవేళ చెప్పారని అనుకున్నా ఈయనకు వచ్చే అవినాష్ గారికి వచ్చే నష్టం ఏం లేదు కదా, మరి దానికోసం ఇట్లా ఎందుకు జరిగిందనేది వీరి వాదన. సో వీటికి స్పెసిఫిక్గా ఈ అయితే ఇటువైపు ఏంటి వీళ్ళు చెప్పేది ఏంటి, అక్కడ రక్తం మరకలు తుడిసేసారన్నదే వీళ్ళ వైపు ఉన్నటువంటి ఇది. రక్తం ఎప్పటి నుంచో ఉంటే రాత్రి నుంచి తెల్లవారుదాం దాకా ఉంది, అదేందో తెలియక వీళ్ళు చేశారనేది రక్త విరోచనాలు అనుకున్నారని అదని ఇదని వీళ్ళు వీళ్ళ వాదన. ఉండేసరికి ఇదంతా రక్త విరోచనాలు రక్తపు వాంతులను ఇంకోటనో అనుకున్నారని. సో ఈ దీని ఈ ఒక్క పాయింట్ వీళ్ళ వైపు చూపిస్తున్నారు, కానీ వాళ్ళ వైపు 10 పాయింట్లు కనపడుతున్నాయి. ఆ 10 పాయింట్లు ఏంటి, లెటరు, సెల్ ఫోను, దస్తగిరికి బెయిలు, అట్లాగే గతంలో సునీతమ్మ గారు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి మీద, ఆదినారాయణ రెడ్డి గారి మీద, ఇంకెవరెవరి మీద ఆరోపణ చేయటం, మా కుటుంబం అంతా ఒకటేనని చెప్పటం, ఆ తర్వాత ఆవిడ ఇప్పుడు మాట మార్చటం, ఇవన్నీ ఇట్లాంటివి ఎక్కువ పాయింట్లు ఎక్కువ వేళ్ళు వాళ్ళ వైపు చూపిస్తున్నాయి, వీళ్ళ వైపు వాళ్ళు ఒకటో రెండో వేళ్ళు మాత్రమే చూపించగలుగుతున్నారు. సో ఇవన్నీ పెరీజ్ వేసుకున్నప్పుడు అవినాష్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో కొంత హేతు పద్ధతి ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఆ హేతు పద్ధతి ఏమిటి, నాకు మద్దతు ఇస్తున్నాడు వివేకా గారు, అది వాస్తవం. రెండు, వివేకా గారికి రెండో భార్య. మూడు, సునీతమ్మకి వివేకాకి అసలు మాట్లేవు. నాలుగు, వివేకా గారికి ఆస్తిలో 4వ వాటా అదేదో కంపెనీలో 4వ వాటా ఉందని, దాంట్లో చెక్ పవర్ కూడా రద్దు చేశారని ఆయన చెప్తున్నారు. అట్లాగే మిగిలిన ఆస్తిలో ఏదైతే ఉందో అదంతా దాంట్లో ఎక్కువ భాగం షమీంకి, అంటే షమీం ద్వారా కలిగిన సంతానానికి ఇవ్వాలన్నది. అట్లాగే వివేకాకు ఉన్నటువంటి ఇతరత్ర ఇల్లీగల్ రిలేషన్స్, వీటన్నిటి గురించి సమాధానం చెప్పట్లేదు వాళ్ళు, మీరు గమనించండి. సిబిఐ ఇప్పుడు మరి మొన్న రాజశేఖర్ గారిని, ఇది నరేడ్ రాజశేఖర్ గారిని పిలిచి ఎంక్వైరీ చేసింది. మరి ఏం ఎంక్వైరీ చేసిందో మనకు తెలియదు, కానీ తెలుగుదేశం మీడియాలో అయితే సర్టిఫికేట్ ఇచ్చింది, ఆయన ఏం తప్పులేదని అప్పటికప్పుడే చెప్పినట్టుగా వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు సరే, వాళ్ళు తోచిన సర్టిఫికేట్లు ఇచ్చుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే మోడీకి అవినాష్ రెడ్డి కోసం వెళ్ళారంటారు, లేదో ఎవరో విజయ్ కుమార్ స్వామి అని వస్తే ఆయన దీనికోసమే చీఫ్ జస్టిస్ని మేనేజ్ చేయడానికి వచ్చాడని కూడా అర్థం వచ్చేటట్టుగా దురుద్దేశాలు ఆపాదిస్తూ రాస్తారు. తీరా చూస్తేనేమో వీళ్ళు కింద మీద పడుతున్నారు. మరి అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు ఇవాళ ఈ సీఎం ముద్దస్తు బెయిల్కి అప్లై చేయాల్సిన అవసరం అంటే ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళంతా పచ్చి అబద్ధాలు రాస్తున్నారంటే కదా అని అర్థం, అర్థమైపోయింది కదా. నిజంగా మేనేజ్మెంట్ అయితే అసలు వీళ్ళు ముద్దస్తు బెయిల్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ అది ఒక యాంగిల్. వాళ్ళ యాంగిల్ ఏంటి, తను బదనాం చేయడం ద్వారా వైసీపీని బదనాం చేసి ప్రభుత్వంకి వ్యతిరేకత సృష్టించాలనేది వాళ్ళ ఆలోచన. సరే, చంద్రబాబు గారు అంటారా యథాప్రకారం జగన్ గారి మీద ఆరోపణ చేస్తుంటాడు, ఆయన రాజకీయం ఆయనది, మీడియా రాజకీయం మీడియాది, చంద్రబాబుని ఎట్లా కొట్లా వాళ్ళు కోరుకున్న సీట్లో కూర్చోబెట్టాలి. వీళ్ళని పక్కన పెడితే అవినాష్ రెడ్డి వర్సెస్ సునీతమ్మ గారిని చూస్తే అవినాష్ రెడ్డి గారి మీద 1-2 అభియోగాలే మోపగలుగుతున్నారు. వేరే అవినాష్ రెడ్డి గారు 10 పాయింట్లు చూపిస్తున్నారు. ఆ 10 పాయింట్లకి ఈయన సమాధానం, వీరు సమాధానం చెప్పే పరిస్థితి ఉన్నట్టు కనపడటం. దస్తగిరికి ఎందుకు బెయిలు ఇచ్చారు అంటే దానికి ఏమి రీజన్ కనపట్లే. కాదు, ఆయన లొంగిపోయాడు వాస్తవాలు చెప్తాడు ఇట్లా అంటున్నారు. కానీ అసలు ఎవరైనా సరే తండ్రి చంపిన అతన్నే బయట తిరగడానికి ఏ కూతురైనా అలవ చేస్తుందా అన్నది ఒక ప్రశ్న. సో అతని బెయిల్కి వ్యతిరేకించకపోవటం, సో ఇదంతా ఏదో సంథింగ్ ఫిషీగా ఉంది. సో ఈ లింకులు కనుక ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు ఈ ఇటువైపు తప్పు లేదని తేలితే ఎటు
వివేక గారి అల్లుడి మీద ఇప్పుడు డైరెక్ట్గా అవినాష్ రెడ్డి డైరెక్ట్గానే అటాక్ చేస్తాడు కదా, ఆరోపణ చేస్తాడు కదా. ఇప్పుడు ఈ లింక్స్ ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో, ఆస్తి గొడవ, షమీమ్ గొడవ, ఇల్లీగల్ రిలేషన్స్, ఇవన్నీ కనుక అట్లాగే ఆ బెంగళూరు సెటిల్మెంటు ఫెయిల్ అయిందని చెప్తున్నారు, 8 కోట్ల లావాదేవీ అని చెప్తున్నారు, అవన్నీ ఫెయిల్ అయ్యి తర్వాత చెక్కు రద్దు చేశారా లేదా, ఇవన్నీ వీటన్నిటికీ సమాధానం సరిగా ఇవ్వగలిగి ఉంటే అప్పుడు వారు అవినాష్ రెడ్డి గారి మీద, వారి తండ్రి గారి మీద అభియోగాలు మోపడానికి కొంత అర్థం ఉంటుంది, అవకాశం ఉంటుంది. సరే, సిబిఐ వారు ఏ కోణంలో చేస్తారు, గతంలో ఒక్క కోణమే చేశారు, అసలు ఈ రెండో కోణం చూడలేదనేది ప్రధాన అభియోగం. దానికి ఆ ఆరోపణల్ని సరి చేసుకోవడం కోసం సిబిఐ రాజశేఖర రెడ్డి గారిని కూడా, నర్రెడ్డి రాజశేఖర గారిని కూడా ఎంక్వైరీ చేసినట్టు, మరి ఏమవుద్దో చూడాలి కానీ. సో స్థూలంగా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అవినాష్ రెడ్డి గారు తన ఏమైనా సరే నేను పోరాడతాను, నేనేం తప్పు చేయలేదని 1-2 సార్లు చాలా గట్టిగా చెప్తున్నారు, అది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి చెప్పండి, మొన్న కూడా ఉండవల్లి అరుణ్కుమారావు మాట అన్నారు, జగన్కి కానీ రామోజీకి అనుకూలంగా కానీ సిబిఐకి అనుకూలంగా కానీ ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడితే దాన్ని ఒక ట్యాగ్ లైన్ పెట్టేసుకుని ఆయన హైలైట్ చేస్తారని. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే శర్మిల గారు చెప్పిన మాటల్లో చనిపోయిన వ్యక్తి గురించి ఎందుకు చిట్టగా మాట్లాడుతున్నారు, నిజానిజాలు తెలుస్తాయని ఆయన ఆమంటే దాన్ని మొత్తం కూడా మార్చేసి 2 రోజుల నుంచి అదే విషయాన్ని నడిపే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎందుకుందంటారు? అంటే ఇది ఒకటే కాదు కదా, ఏ ఇష్యూలైనా అట్లాగే చేస్తున్నారు కదా ప్రతిదీ. ఇప్పుడు ఉదాహరణకు నిన్న నార్పల అనే గ్రామంలో, అనంతపురం జిల్లాలో బ్రహ్మాండమైన సభ జరిగింది జగన్ గారిది, వేలాది మంది వచ్చారు. వీళ్ళు ఏమి రాశారు, ఎక్కడో ఊళ్ళో ఆయన కారులు హెలికాప్టర్ పని చేయకపోతే కారులో వెళ్తుంటే ఎక్కడో ఒక ఊళ్ళో 10 మంది అడ్డం తగిలారంట, 10 మంది ఏదో తమ పరిహారం రాలి. తర్వాత పరిహారం ఎప్పుడుది? తెలుగుదేశం అయ్యాములోది. మరి అప్పుడు ఎందుకు అడ్డం తగలేదు? అప్పుడు అంటే ఆ తప్పు తెలియజేసింది కదా. అయినా జగన్ గారి మీద ఆపాదిస్తే అది బ్యానరా, బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా బ్యానర్ పెడతాడా? ఓ పక్క వేల జనం మంది జగన్కి వచ్చి జిందాబాదులు కొడితే రోడ్డు ఎమ్మట వెళ్తుంటే, మెయిన్ రోడ్లో ఆ ఊళ్ళో రోడ్లు ఎమ్మటి వెళ్తుంటే వేలాది మంది వచ్చి స్వాగతం పలికితే ఇక్కడెక్కడో, అంటే వీళ్ళు నాకు అర్థమైంది ఏంటంటే, అనుమానం వచ్చింది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ మీడియా వారే ముందుగా జగన్ గారు ఈ రూట్లో వస్తున్నారు, మీరు 10 మంది అక్కడ నిలబడండి, అట్లా నిరసన చెప్పండి, సో దట్ మేము హైలైట్ చేస్తాం. అదే కనుక చంద్రబాబుకి అట్లా చేశారనుకోండి, ఇంకేముంది, జెట్ ప్లస్ సెక్యూరిటీ అయినా వైసీపీ వాళ్ళు వచ్చి పోలీస్ వైఫల్యం, సెక్యూరిటీని బ్రీచ్ చేశారు, ఎంత ఘోరమా అని రాస్తారు. అదే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చేసరికి నిరసన, అసలు ఎక్కడ చూసినా నిరసనే, రాష్ట్రం అంతా నిరసనని, ఓ దిక్కుమాలి ఊరూరా నిరసనని ఈనాడు చెత్త వార్త రాయటం. అసలు అందుకే ఇది దళ్ళు దడిగట్టపోతే ఇంతేనా అని ఇంకో ఆంధ్రజ్యోతి మరో చెత్త వార్త. సో ఒక విలువ లేదు, పాడు లేదు, చండాలంగా తయారైన నా మాబోటి వాళ్ళకైతే అవి చూడాలంటేనే అసహ్యంగా ఉంటుంది, దురదృష్టం. ఇప్పుడు సాక్షి చేయదాని సాక్షిలో వార్త కొంత వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టుగా ఇస్తూ ఉంది, వాళ్ళు ఇవ్వరట్లేదు లేకపోతే చంద్రబాబుకి వ్యతిరేకంగా ఇవ్వరు. ఇప్పుడు ఉదాహరణకి నిన్న సత్తెనపల్లిలో మీటింగ్ జరిగింది, ఆయన ఏమన్నాడో అంతవరకు అని ఇచ్చి ఊరుకున్నారు, కానీ అవి ఇట్ అరాచకంగా రాయాలి. ఒకవేళ బందరు గుడివేడల్లో ఖాళీగా కుర్చీలు కనపడినాయి, అవి శుభ్రంగా 100 కుర్చీలు కనపడుతుంటే అవి ఫోటోలు వేసి తీశారు. మరి జగన్ గారి సభలో ఎక్కడన్నా ఖాళీ కుర్చీలు చూపిస్తామనండి? లేవు కదా. ఒకవేళ ఉంటే ఉంటే, లేకపోతే లేదు వేరే విషయం. కానీ వీళ్ళు ఎప్పుడైతే సీఎం గారి సభల్లోంచి వెళ్ళిపోతున్నారు, ఓ పక్కే అక్కడ కేరింతలు కొడతా జగన్ జిందాబాదులు అని వాళ్ళు అంటుంటే, వాళ్ళు ఏదో అయిపోయిన తర్వాత వెళ్తారు కదా, లేదు అక్కడికి ఎవరికైనా పని ఉంటే కూడా వెళ్తారు, చూశాం కదా బాగానే ఉందిలే అని వెళ్తారు. ఇంకేముంది బయటికి వెళ్ళిపోతున్నారని దిక్కుమాలని రాతరు. అబ్బే నాకైతే ఒళ్ళంతా చేవల చేర్లు బాకినట్టు ఉంటుంది ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తుంటే. అంత దారుణంగా దేదారిపోతే నేను ఊహించరా. రైట్, ఏదో ఒక వ్యతిరేకత ఉంటే గవర్నమెంట్ మీద నెగిటివ్ రాస్తారులే, ఏదో అర్థవంతంగా రాస్తారని కానీ అర్ధరహితంగా రాస్తారు రాయొచ్చు అనేది ఇప్పుడు రామోజీ గారు. దానికి కారణం ఏంటంటే ఉండవల్లి గారు చెప్పినాడు ఆ మార్గదర్శి మీద కోపం. మార్గదర్శిలో నువ్వేం చేయలేదని రుజువు చేసుకోవయ్యా, అసలు నీకేం గొడవ లేదు కదా. ఆయన అడుగుతున్నాడు స్పెసిఫిక్గా, ఇదిగో ఫలానా పలానా ఆయన నన్ను చూపించాడు కదా, ఓ సర్టిఫికేట్ ఏమో హెచ్యుఎఫ్ అని ఉందంటే ఇంకో సర్టిఫికేట్ మీద ఏమో ఇచ్చేసినప్పుడేమో ప్రొపరేషన్షిప్ అని ఉంది, మరి సంబంధం లేదంటారు. ఒక దాంట్లోనేమో నేను యజమాని అంటాడు, ఇంకో దాంట్లో కాదంటారు. అసలు డిపాజిట్లు తీసుకోకూడదని రూల్స్ ఉంటే నా ఇష్టం అని తీసుకున్నాడు. అసలు వాటిని నేను తప్పు చేయలేదని చెప్పకుండా దాని గురించి వార్తలు వస్తే, దాని గురించి ఎంక్వైరీ చేస్తే ఇంకేముంది పత్రికా స్వేచ్ఛ అంటారు. దీనికి పత్రికా స్వేచ్ఛకి సంబంధం ఏంటి? సో ఆ కసితోటి నిజానికి కక్ష పూనింది ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.
కేవలం జగన్ గారి మీదే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదే కక్షపట్టారు. ఎట్లా అంటే ఈ రాష్ట్ర ప్రజలు జగన్ గారిని ఎన్నుకుంటారా, మేము వద్దన్న జగన్ గారిని ఎన్నుకుంటారా, మేము అంత వ్యతిరేకంగా రాసినా కూడా జగన్ గారిని ఏళ్ల తరబడి రాసినా కూడా జగన్ గారిని ఎన్నుకుంటారన్న కసి కక్షతోటి దుర్మార్గంగా రాస్తున్నారు. మరి అది ఈ దుర్మార్గ ప్రాతను మనం ఇంకో ఏడాది చూడక తప్పదు. సార్ చెప్పండి, సీఎం గారు ఎప్పుడైతే అధికారం చేపట్టారో అప్పటి నుంచి కూడాను ప్రతిదీ ఏదైతే ప్రతి విషయాన్ని కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే వివేక హత్య కేసులో కూడాను, ఇందాక మీరు వీడియో చూశారు, ఒక ఎంపీ స్థాయి ఒక విలువలు కలిగిన కుటుంబం మీద కూడాను తన భర్తను కాపాడటానికి సునీతతో ఇల్లో మీడియా అంతా కూడా కలిసిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ ఎపిసోడ్లో ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నా సరే వివేక గురించి వాళ్ళు ఎక్కడ కూడాను వైసీపీ శ్రేణులు ఎవరు కూడా మాట్లాడలా. అంటే ఈ డిసిప్లిన్ జగన్ గారిని ముచ్చుకోవాలా, లేకపోతే కౌంటర్ ఉన్నందుకు వైసీపీ కార్యకర్తలు తిట్టాలో అర్థం కాని పరిస్థితి? అట్లా కాదు. యాక్చువల్గా సునీత గారు ఒరిజినల్గా కట్టుబడి దస్తగిరి ఇంకెవరు నలుగురిని అరెస్ట్ చేశారు కదా, అక్కడ అంతవరకు ఆగి ఉన్నట్లయితే వివేక గారికి సంబంధించినటువంటి రహస్యాలు ఏవి బయటకు వచ్చేవి కాదు. చివరికి సునీత గారు టీడీపీ ట్రాప్లోకి వెళ్ళి టీడీపీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ ఆయన రవి ఎవరు ఉన్నారు కదా, ఆయనతోటి సునీత గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ రెగ్యులర్గా మాట్లాడతారనే విషయం కూడా బయటకు వచ్చింది. సరే వాళ్ళు రాజకీయాలు మాట్లాడుకొని లేదా ఈ కేసు సంబంధించి ఏమైనా మాట్లాడుకొని అది వేరే విషయం. కానీ దీనివల్ల ఏమైంది, వివేక అన్న ఆయన అంతకుముందు ఏదో సౌమ్యుడు, కేవలం రాజశేఖర రెడ్డి గారి తరఫున రాజకీయాలు చేస్తారు, చాలా మెత్తగా ఉంటాడు ఇట్లా అనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏమర్థమైంది మా బోటి వాళ్ళకి కూడా తెలియదు, నిజంగా తెలియదు. యాక్చువల్గా ఆయన ఏదో మెత్తక మనుషులే అనుకునేవాళ్ళం కదా. ఈ ఇప్పుడు అంటే మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి పులివెందుల కడప ఏరియాల్లో అక్కడ లోకల్గా ఏదైనా కొద్దిమంది తెలిస్తేమో తెలియదు తప్ప ఎవరికి తెలియదు. ఇప్పుడేమైంది, వీళ్ళకి తప్పక వీళ్ళు ఓపెన్ చేసేసారు. ఏమని, వివేక గారికి సంబంధించినటువంటి బలహీనతలన్నీ కూడా, ఆయనకి రెండో భార్య ఉందని, ఇతరతో సంబంధాలు ఉన్నాయని, ఇతర కొందరు మహిళలతోటి, అలాగే రియల్ ఎస్టేట్ లావాదేవీలు నడుపుతున్నారని, సెటిల్మెంట్లు నడుపు, ఇవన్నీ ఇట్లాంటి దిక్కుమాలని అన్నీ బయటకు వచ్చినాయి. వాళ్ళు ఇట్లాంటి బయటకు వచ్చినందుకు బాధపడుతున్నట్టుగా లేరు. ఎట్లాగొట్లా మనం టార్గెట్ రీచ్ అవ్వాలి అనే ధోరణితో చేస్తున్నారు. అయినప్పటికి కూడా నిజానికి అవినాష్ రెడ్డి గారు నిన్న మొన్న సిబిఐ విచారణకు వెళ్ళేంతవరకు చాలా సంయమనంగా ఉన్నారు. ఎక్కడ ఆ రోజు కూడా వివేకం సారే అంటున్నారు, ఇవాళ కూడా వివేకం సారే అంటున్నారు. ఆ గౌరవాన్ని సునీతమ్మ అక్క అని అన్నారు, కొంత సునీతమ్మ అంటున్నారు, ఎక్కడ అగౌరవపరచట్లా. సో ఇవన్నీ చూస్తే ఆ సంయమనం అనేది ఇటువైపు ఉంది. కానీ తప్పనిసరి పరిస్థితి వచ్చేసరికి ఈ ఓపెన్ అయ్యారు. ఇక కార్యకర్తలు కానీ లేదా క్యాడర్ కానీ ఎవరు కూడా వివేకానందరెడ్డిని అవమానిస్తున్నట్లుగా మాట్లాడలేదు, అది వాస్తవం. కేవలం సునీత గారు టీడీపీ రాజశేఖర రెడ్డి గారు టీడీపీ ట్రాప్లోకి వెళ్ళారని దానికి సంబంధించినటువంటి ఇష్యూసే మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు. సో అంతవరకు కొంత బెటర్ కొన్నాళ్ళు ఉంటుంది కదా, అంతే కదా. మరి అది ఇప్పుడు వైసీపీలో అందరినీ ఎవరు ఆపలేరు కదా, చేయలేరు. అయితే చనిపోయాడు కాబట్టి ఆయన్ని గౌరవంగా చూస్తూ ఉన్నారు. పైగా ఆయన చనిపోయినప్పుడు కూడా వైసీపీ నాయకుడే కదా. అంతేకాకుండా అంతకుముందు ఎమ్మెల్సీగా పోడి టికెట్ ఇచ్చిందే జగన్ గారు కదా, ఎమ్మెల్సీగా అప్పుడు ఓడిచ్చింది ఇదే బీటెక్ రవి, తెలుగుదేశం వారు కదా. వాళ్ళతో ఈవిడ ఎట్లా రాయబారం చేస్తూ ఈ రాజశేఖర్ గారు రాయబారం చేస్తారో అర్థం కాదు. ఈ వాళ్ళతో కలవకుండా ఇప్పుడు ఫైట్ చేస్తుంటే ఓకే ఏమన్నా ఉందేమో అని అనుమానం వచ్చేది. ఈ కేసుకు సంబంధించి ఇలా ఏదో రకంగా లావాదేవీలు వ్యవహారాల్లో సునీతమ్మ గారి భర్త వీరంతా కలిసి ఇవన్నీ చేస్తుండేసరికి కొంచెం డౌట్ వస్తుంది, ఓహో ఇదేదో తేడా ఉందేమో అనేటువంటి అనుమానం కలుగుతుంది. అదే అవినాష్ రెడ్డి గారి స్టేట్మెంట్లో కూడా కనపడుతుంది. సరే ప్రభావం 2024 ఎన్నికల్లో పులివెందుల మీద ఉండే అవకాశం ఉంటుంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు అక్కడంతా భావోద్వేగాల కలయికలా ఉంది. అంటే రేపు ఏం జరగబోతుంది, సునీతారెడ్డికి సంబంధించి అలాగే సునీతారెడ్డికి సంబంధించి టీడీపీ వాళ్ళు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు, స్వాగతం స్వాగతం సుస్వాగతం అని. అందులో చంద్రబాబు లోకేష్ ఫోటోలు, బీటెక్ రవి ఫోటోలు, అది టీడీపీ గతంలో ఆదినారాయణ ఆయన ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే టీడీపీలో ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటూ ఇటు వైసీపీని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే స్థానికంగా ఫోకస్ అవుతుంది. అట్లేం కాదు, అయితే వాళ్ళు మేమే లేదు, మీ వీళ్ళే వేసి మా మీద ఆరోపిస్తున్నారని వీళ్ళు అంటారు, అదేదో నడుస్తూ ఉంటాయి అనుకోండి. అయితే సునీత గారు ఇంతవరకు ఖండించినట్లు లేరు, ఎస్ మేము అవసరమైతే టీడీపీకి వెళ్తామని చెప్పలేదు, అట్లా అని చెప్పి వెళ్ళమని చెప్పలేదు, అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పలేదు.
వాళ్ళ వ్యవహారం వాళ్ళు నడుపుకుంటున్నారు వాళ్ళిద్దరు, అది వేరే సంగతి. మరి నిజంగా రాజకీయాల్లోకి వస్తారా రారా, రేపు టికెట్ ఇస్తే కానీ అది బాధపడుతుంది. ఇక రాజకీయాల్లో ప్రభావం అంటే ఏంటంటే, ఒక నాకున్న ఒక సమాచారం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ స్కీములు అమలు చేయుతున్న తీరు, ఆయన ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ అమలు చేస్తున్న నేపథ్యంలో ఆయన్ని ఈ ప్లాంక్ మీద ఓడించడం అసాధ్యం, మన వల్ల కాదు. అందుకని వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని బూచీగా చూపించి ఆయన హత్య కేసుని ఆయన దాకా తీసుకెళ్లి పునివి ఆయన మీద కూడా ఆరోపణ చేసి లబ్ధి పొందాలని లబ్ధి పొందుకుని దాన్నే ప్రచారం చేసి, అలాగే అక్కడ ఆయన విశాఖ ఎయిర్పోర్ట్లో ఆయన జగన్ గారి మీద హత్య యత్నం కేసును కూడా దాన్ని డైవర్ట్ చేసి ఆ రెండు కేసుల్ని కూడా జనం దృష్టిలో తప్పు కరెక్ట్ కాదన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి తద్వారా లాభ పొందాలన్నది తెలుగుదేశం వ్యూహం. దానికి ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళందరూ భజంత్రి కొడతారు, అది మామూలే. వాళ్ళు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వేస్తుంటారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, జగన్ గారికి 25-24 సీట్లు వస్తాయని రావటం, దీంతో కంగారు పడిపోయి వీళ్ళు ఇంకా ఎక్కువగా కేవలం ఈ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల దోరికి వెళితే మనం దెబ్బతింటాం, ఈ రకంగా వివేకా గారి హత్య కేసుని వీటిని ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఏమైనా బయటపడతామా అన్న ఉద్దేశంతో దాన్నే ప్రచారం చేస్తారట. ఇక్కడి నుంచి కూడా అచ్చంగా దాని మీద ప్రచారం చేస్తే జనానికి ఎవరికి కావాలి? తప్పు తప్పు అయితే ఎవరు తప్పు అయితే వాళ్ళని పట్టుకోమంటారు, అంతవరకు ఎవరి కాళ్ళు ఊరుకుంటారు. కానీ చంద్రబాబు గారు 100 కోట్ల రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టిన చంద్రబాబు గారిని కావాలంటారా? అమ్మఒడి 15,000 ఇచ్చాను మీ ఇస్తానని చెప్పి ఇచ్చేసి 4 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కావాలంటారా? సో అందువల్ల ఆయన జగన్మోహన్ రెడ్డి గారి స్కీములు బాగున్నాయా లేదా, స్కూళ్ళు బాగు చేశారా లేదా, వాలంటీర్ల వ్యవస్థ బాగుందా లేదా, గ్రామ సచివాలయ వ్యవస్థ వార్డు సచివాలయ వ్యవస్థ బాగుందా లేదా, ఇట్లాంటి చేయూత బాగుందా లేదా, కాపు నేస్తం బాగుందా లేదా, ఇటువంటి అంశాల ఆధారంగానే ఓట్లు వేస్తారు తప్ప ఈసారి వివేక హత్య కేసు ఇంకో హత్య కేసు ఆధారంగానూ ఓట్లు పడతాయని కింద ఇది అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కిందసారి ఎలక్షన్లో అంట 2019లో వివేక గారు హత్యను తన మీద హత్యాయత్నం జరిగింది, సానుభూతి కోసం సానుభూతి సంపాదించుకుని గెలిచారు. అది ఎంత పచ్చాబద్ధం అండి, అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అది నిజంగా కాకపోతే ఎప్పుడే చెప్పు ఉండొచ్చు, అప్పుడేమి అవినాష్ రెడ్డి గారు వాళ్ళ మీద ఆరోపణ చేయలేదు కదా. ఈ విషయం ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ ఓటు, నేను పలానా చేస్తానని పాదయాత్రలో చెప్పారు, ఆ తర్వాత వాటినే ప్రచారం చేశారు. మీరు ఎప్పుడైనా సరే ఏ ప్రసంగం అన్నా చూడండి, ఆయన ఎక్కువసేపు తను ఏం చేస్తానో చెప్పేవారు, తర్వాత కొద్దిసేపు చంద్రబాబు గారిని విమర్శించేవారు. సో ఆ రకమైన పాజిటివ్ ప్రసంగాలు చేయడం ద్వారా ఆయన అడ్వాంటేజ్ పొందారు. అంతేగాని ఈ కేసులు వీటి ఆధారంగా ఆయన చేయలేదు. ఇప్పుడు తెలుగుదేశం వారు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు, అదే రకంగా ఏమని ఆ కేసుల్ని చూపించి ఈయన మీద బదనాలు చేయాలి తద్వారా లాభ పొందాలి, అదేమి అయ్యే పని కాదు. వీళ్ళు కూడా పోటీ గట్టి పోటీ ఇవ్వాలంటే, ఎస్ అమ్మఒడి ఆయన ఇచ్చారు మేము ఇంకోటి ఇస్తాం దానికంటే ఎక్కువ ఇస్తాం, మళ్ళీ మొన్నటిదాకానేమో ఎన్ని తిట్టారు, ఇప్పుడు మేము ఇస్తామని చెబుతున్నారు కానీ ఏమి ఇస్తామని చెప్పట్లేదు. సో అంత కాంట్రడిక్షన్లో ఆయన ఉండి అందులో భాగంగానే ఇప్పుడు మళ్ళీ మోడీ గారు జపం చేయటం భయం చేయటం ఇంకేముంది బీజేపీతో మేము కలవటానికి సిద్ధమనికి లవ్ లెటర్లు పంపడం ఇవన్నీ చేస్తున్నారు. మొత్తం మీద కూడాను ఆంధ్రప్రదేశ్లో కుటిల రాజకీయాలకు వేదికగా మారిపోయిందని సీనియర్ జర్నలిస్ట్గా తను ఆవేదన వ్యక్తం చేస్తున్నాం అంటున్నారు కొమ్మినేని శ్రీనివాసు. ఏదైతే అక్షర సత్యాలు రాయాల్సిన పత్రికలన్నీ కూడా ఇష్టం వచ్చిన రీతిగా వారి సొంత ఎజెండాని ప్రజల మీద రుద్దటం ఎంతవరకు సబబని కూడాను ఆయన కొన్ని తెలుగు పత్రికలన్నీ ప్రశ్నిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి అబ్దుల్ అలీ మై డ్రీమ్ కోసం విజయవాడ.